చలనచిత్ర పరిశ్రమలో హాస్య కుటుంబానికి ఈ మధ్య భగవంతుడి ఆశీస్సులు తక్కువగా ఉన్నాయనిపిస్తోంది. మరొక ధృవతార చాలా లేటుగా ఇండస్ట్రీలోకి వచ్చిన సీనియర్ కమెడియన్, ముందు లేటెస్ట్ గా ఒక హీరోలాగా ఎదిగిన వేణుమాధవ్, ప్రతి ఒక్కరిని అన్నా అని పిలిచి అంత ప్రేమ పంచేవాడు. అయితే నా అదృష్టం, నాకు అతనికి లైఫ్లో వేణుమాధవ్ ఫస్ట్ 5 సినిమాలకి వాయిస్ నేనే. ఫస్ట్ సినిమా సంప్రదాయం చూసి థియేటర్లోకి వెళ్ళి తన బొమ్మ పెద్దగా ఉందని చూస్తుంటే వాయిస్ వెళ్ళిపోయేదట లిప్. సో నన్ను వాళ్ళ యూనిట్ అంతా కలిసి అడిగితే నేను చాలా మంది కమెడియన్స్ కి డబ్బింగ్ చెప్పున్నాను. నేను ఈవెన్ చాలా మంది స్టార్ కమెడియన్స్ కూడా బిగినింగ్ సినిమాలు నేనే చేశాను, ఇంక్లూడింగ్ ఎంఎస్ నారాయణ గారు కానీ, ఎల్బి శ్రీరామ్ గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ. అదే కోవలో వేణుకు గురించి కూడా ఫస్ట్ 5-6 సినిమాలు నా చేత డబ్బింగ్ చేపించారు. అక్కడి నుంచి కూడా నేను ఎక్కడ కనిపించినా కానీ నా వాయిస్ ఈనా అనేవాడు. ఆ తర్వాత అతనిది ఒక పెక్యులర్ వాయిస్, ఆ వాయిస్ తోటే అతను ఇంత సక్సెస్ అయ్యాడు. బట్ ఒక చిన్న కళాకారుడిగా, ఒక మిమిక్రీ కళాకారుడిగా స్టార్ట్ అయ్యి ఒక స్టార్గా, ప్రతి ఒక్క స్టార్ సినిమాలో కూడా నటించినటువంటి ఒక స్టార్ కమెడియన్గా ఎదిగి ఇంత తొందరగా స్పీడ్గా వెళ్ళి అదే స్పీడ్లో చావు కూడా వెళ్ళిపోతాడని ఎవరు అనుకోలేదు. బట్ ఏదేమైనా వేణు ఒక అందరికీ ఎలాగ స్నేహితుడు, పేదవాళ్ళకి చాలా మంచి స్నేహితుడు అతను. సో అతను ఎప్పుడు అనేవాడు, నేను కూడా ఎప్పుడు నమ్మేది, ఎంత సంపాదించుకున్నా కట్టెలతో కాదు కట్టెలతోనే కాలుస్తారు కాబట్టి పేదవాడిని చూసుకున్నవాడే 10 కాలాల పాటు నిలుచుంటాడు. అలాంటి వాడే ఎక్కడున్నా ఆనాడు శ్రీహరి కానీ, ఈరోజు వేణు కానీ, ఇలాంటి ఎవరైనా కానీ వాళ్ళు చిరకాలం కూడా అజరామరంగా ఉంటారని నమ్ముతూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ప్రఖ్యాత హాస్యనటులు అందరితో ఎంతో చనువుగా చిలిపిగా ఉంటూ మంచి అన్నది అందరూ చెప్తూనే ఉన్నారు. ఎవరైనా చనిపోయినప్పుడే తెలుస్తుంది ఆయన మంచి ఏంటి అన్నారు. ఇక్కడ వస్తున్న జనసమూహం మాట్లాడుతున్న ఈ వాక్యాలే ఆయన యొక్క మంచితనానికి నిదర్శనం. మంచి హాస్యనటులు ఇలా అకాల మరణం, అనారోగ్యరీత్యా పొందడం యావత్ సినీ అండ్ టీవీ పరిశ్రమకి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే విషయం. పోయినవాళ్ళందరూ మంచివాళ్ళు, ఉన్నవాళ్ళు వాళ్ళకి తీపి గుర్తులని అనుకుంటూ మనం వెళ్ళిపోవాల్సిందే. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారి ఆత్మ సద్గతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మీ శశాంక, నమస్కారం. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.